ప్యారిస్ అత్తరం కాదు, ప్యారిస్ అనేది ప్యారిస్ అనే దేశం ఉంది, ఆ దేశంలో తయారు చేసినటువంటి మంచి అత్తరం. అత్తరం ఈ అత్తర కోనేట్లో ముంచి అత్తరా, మల్లెపూలు రథం మీద నడిపించా. ఇదిగో బాయా, అసలు నన్ను చూస్తే నీకు పైసలు ముట్టుకుపోతావుగా. పైసలు అది కాదు, నీ మాట ఏంది చూడు, ఈ గాజులు నీ చేతికి మీకు మాత్రం మా యోగం గారి కంటే ఎలా వస్తారు సార్? ఓయ్ బోండం, నువ్వు యోగం గారి పప్పు ఉప్పు తింటున్నావు గనక పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చావు. ఈ లంగరు చిరలింగయ్య అంటే ఏమిటో కనుక ఆ ప్రస్తావన తీసుకొచ్చావు. అసలు సంగతి చెప్తాను, వాడి నోరు చెరువులో కప్పలు బెగబెగ వచ్చి సుళ్ళు వాగుడు, నాలికి భుజాన్ని వేసుకుని ఊరు వాడ అంతా కంపు చేసి పెడతాడు. అందుకు భయపడి ఇంటికి వస్తే పలకరిస్తున్నాను గాని, లేకపోతే వాడిని గుమ్మలే అడుగు పెట్టనిస్తాను. పైగా మా లక్ష్మి నుంచి పెళ్లి చేయాలట, నక్కకి నాగలోకానికి అక్కడ సంబంధం. సార్ సార్, మీ కాబోయే అల్లుని పట్టుకున్న అక్క అంటున్నారు, ఏం బాగలేదు సార్. ఏమిటో బాగలేదు అంటాను, అవును వాడు నక్కడు ఒక పెద్ద గుమ్మే నువ్వు అంటాను. నేను నీకు వెనికిరానా, నీ కూతురు వెనికిరా తేల్చెప్పయ్యా. చెప్పండి. అయితే విను, రే నాకు అల్లుడు కావాలంటే లండన్ గిండన్ వెళ్ళి రావాలి, వాడు శ్రీవాదం లాగా ఉండవాలి. లండన్ గిండన్ కూడా వెళ్ళి కావాలంటే నీ కూతురికి జన్మలో పెళ్లి కాదు, నేను తప్ప నీకు దిక్కు లేదు మామయ్య. అంతే అంటారు అంతే. అయితే చూడు రే, నా నాలుగ మీద మత్తుడు రా, చూడు రే లండన్ వెళ్ళి వచ్చిన వాడే నా అల్లుడు అవుతాడు రా. అంతేనంటే అయితే నా అరికాల్లో ఉన్న చక్రం చూడు మామయ్య, నేనే నీ కూతురికి మొగుడు అయితే అవుతాను. ఈ జన్మలో కాదేవరా, ఈ జన్మలోనే అవుతాను అమ్మాయా, ఈ జన్మలోనే. రే నీలాంటి దేవలకు ఇస్తాను నా బిడ్డలు. ఎందుకు అమ్మాయా ఊరినే ఊరిని ఎందుకు కన్యాదానం చేసి కట్నం పడిన కలిసి ఆ నీరు నీ నెత్తిని తెలుపు మరిస్తాం. సొల్లు వాడు నువ్వు అమ్మాయా, నేనే నీ ఎల్లు కాంట్రోల్ నిన్ను రాకెట్లే పెట్టి కొట్టే రౌడవ నరకంలో కప్పచ్చరు ఉండదు, కప్పచ్చరు అందులో కప్పై పడి దక్కమంటావు. ఈ పల్లెటూళ్ళు ఉంటారా, ఈ పేరవతారు. నేనే కదా ఉండేది దెబ్బకర వేశానంటే పడతావురా అబ్బాయి, అదే చెరువులో నువ్వు. డింగుటక్క డింగుటక్క, నాలుగు రోజుల నుంచి పొద్దున కావాలి టిఫిన్, మధ్యాహ్నం కావాలి టిఫిన్, సాయంత్రం కావాలి టిఫిన్.